హాయ్ ఫ్రెండ్స్, నేను చేసిన ప్రెడేటర్ మూవీ వీడియోని చూశారు కదా? మరి అలాంటి ఒక ప్రెడేటర్ సిటీలో ఉండి హంటింగ్ చేస్తే దాన్ని ఎవరు ఆపగలరు అనేది ప్రెడేటర్కి సీక్వెల్గా వచ్చిన ప్రెడేటర్ 2 మూవీ స్టోరీ. మరి వీడియోని స్టార్ట్ చేద్దామా? నా పేరు సురేందర్, మీరు చూస్తున్నారు మూవీ నైట్ ఛానల్. 1997లో లాస్ ఏంజల్స్లో భారీగా ఆయుధాలు కలిగిన కొలంబియన్ మరియు జమైకన్ డ్రగ్ డీలర్స్ మధ్య యుద్ధం జరుగుతుంది. అలా ఒకరోజు కొలంబియన్స్ లాస్ ఏంజల్స్ పోలీస్ డిపార్ట్మెంట్తో గన్ ఫైట్ చేస్తారు. ఈ ఫైట్లో చాలామంది పోలీసులకు గాయాలయ్యి ఫైట్ మధ్యలో ఇరుక్కుపోతారు. వారిని కాపాడడానికి మిగిలిన పోలీసులు చాలా ట్రై చేస్తారు, కానీ వర్కౌట్ అవదు. అప్పుడే వారిని రక్షించడానికి లెఫ్టినెంట్ హ్యారిగన్ సీన్లోకి ఎంటర్ అయ్యి కొలంబియన్స్ మీద దాడి చేసి వారి బేస్కి పారిపోయేలా చేస్తాడు. ఇటు వాళ్ళ బేస్కి వచ్చిన కొలంబియన్స్ తిరిగి అటాక్ చేయాలని వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు రెడీ చేస్తారు. అప్పుడే ఈ గన్ ఫైట్ని మొదటి నుంచి చూస్తున్న ఒక ప్రిడేటర్, అదే కంటికి కనపడిన ఏలియన్, కొలంబియన్స్పై దాడి చేస్తుంది. దాడిలో కొలంబియన్స్ అతి కిరాతకంగా చంపబడతారు. ఇంతలో హ్యారిగన్ తన టీంతో కొలంబియన్స్ బేస్ని చుట్టుముడతాడు. అప్పుడే ప్రిడేటర్ నుండి తప్పించుకున్న కొలంబియన్స్ గ్యాంగ్ లీడర్ ఇటు పోలీస్ వాళ్ళని షూట్ చేసి ప్రాణభయంతో బిల్డింగ్ మీదకి పారిపోతాడు. అది చూసిన హ్యారిగన్ ఆ గ్యాంగ్ లీడర్ని పట్టుకోవాలని ట్రై చేస్తాడు, కానీ ఆ గ్యాంగ్ లీడర్ ప్రిడేటర్ని గమనించి షూట్ చేస్తాడు. ఇది చూసిన హ్యారిగన్ తన మీద దాడి చేస్తున్నాడేమో అని ఆ గ్యాంగ్ లీడర్ని షూట్ చేసి చంపేస్తాడు. అప్పుడు అక్కడే ఉన్న ప్రిడేటర్ని హ్యారిగన్ చూస్తాడు, కానీ అది ఇన్విజిబుల్ అవ్వడం వల్ల తనకేం అర్థం కాదు. ఇంతలో ప్రిడేటర్ అక్కడ నుండి పారిపోతుంది. ఆ తర్వాత తన కొలీగ్స్ అయిన లియోనా మరియు డానీలతో హ్యారిగన్ కొలంబియన్స్ బేస్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు. అక్కడ ఉన్న డెడ్ బాడీస్ని చూసి ఎవరు ఇంత కిరాతకంగా చంపుతారు అని షాక్ అవుతారు. అదే టైంలో డానీ ఇన్విజిబుల్ ప్రిడేటర్ని చూసి అదేంటో తెలియక ఇగ్నోర్ చేస్తాడు. ఇది ఇలా ఉంటే వీరు ఒక డెడ్ బాడీని 40 అడుగుల ఎత్తులో కట్టేసి ఉండడం చూస్తారు. అంత హైట్లో ల్యాడర్ లేకుండా తాడు లేకుండా ఎవరు కట్టారని అనుమానిస్తారు. అప్పుడే వారి ఇన్వెస్టిగేషన్ని ఆపేయమని వాళ్ళ సుపీరియర్ ఈ సీన్లోకి వచ్చి ఆర్డర్స్ వేస్తాడు, ఎందుకంటే హ్యారిగన్ టీమ్ ప్లేస్లో ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక స్పెషల్ టీమ్ వస్తుంది. ఇటు తన ఆఫీస్లో తమ ఇన్వెస్టిగేషన్ని ఆపడానికి కారణం ఏంటి అని హ్యారిగన్ తన సుపీరియర్ అయిన పిలిగ్రిమ్ని అడుగుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన స్పెషల్ టీమ్కి లీడర్ అయిన పీటర్, మీరు వెతుకుతున్న హంటర్ గురించి మీకు ఏమాత్రం తెలియదు, కానీ నాకు తెలుసు, అందుకే నేను నా టీంతో ఇన్వెస్టిగేషన్ చేస్తాను, దానికి మీ కోఆపరేషన్ కావాలని అడుగుతాడు. ఫైనల్గా హ్యారిగన్ కోఆపరేషనే కదా చేస్తా అని చెప్పి తన టీంలో కొత్తగా జాయిన్ అయిన డిటెక్టివ్ జెర్రీని కలుస్తాడు. తర్వాత ఆ రోజు సాయంత్రం తన గ్యాంగ్ మెంబర్స్ చనిపోవడం వల్ల కొలంబియన్ డ్రగ్ లార్డ్ పెంట్ హౌస్లోకి జమైకన్స్ ప్రవేశించి అతన్ని పవర్ కోసం వూడూ మ్యాజిక్ పద్ధతిలో హత్య చేస్తారు. అక్కడే ఉన్న ప్రిడేటర్ వారిని చంపడం మొదలు పెడుతుంది. యాక్చువల్లీ ప్రిడేటర్కి వెపన్స్ ఉన్న వారిని చంపడం సరదా. ఇక్కడ జరిగిన మర్డర్స్ గురించి తెలుసుకున్న హ్యారిగన్ టీమ్ డ్రగ్ లార్డ్ బాడీని మరియు జమైకన్లో చర్మం లేని బాడీస్ని చూసి ఇంత క్రూరంగా చంపడం ఏంటి అని ఆందోళన పడతారు. అప్పుడే పీటర్ తన టీంతో వచ్చి హ్యారిగన్ టీంని వెళ్ళిపోమని వార్నింగ్ ఇస్తాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని హ్యారిగన్ సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేయాలని డానీని ఆ నైట్ అక్కడే ఉండమంటాడు. ఇటు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న డానీకి ప్రిడేటర్ యూస్ చేసిన స్పేర్ టిప్ దొరుకుతుంది. అంతా బాగుంది అన్న టైంలో అక్కడే ఉన్న ప్రిడేటర్ డానీని చంపేస్తుంది. ఇది తెలుసుకున్న హ్యారిగన్ కోపంతో డానీని చంపిన కిల్లర్ను ఎలా అయినా అంతం చేస్తా అని ప్రతిజ్ఞ చేసి డానీ చేతిలో ఉన్న స్పేర్ టిప్ని ఫోరెన్సిక్ అనాలిసిస్ కోసం పంపుతాడు. వాళ్ళు ప్రిడేటర్ యూస్ చేసిన స్పేర్ టిప్ అసలు పీరియాడిక్ టేబుల్లోనే లేదని రిపోర్ట్స్ ఇస్తారు. అయోమయంలో ఉన్న హ్యారిగన్ సమాధానాల కోసం జమైకా డ్రగ్ లార్డ్ కింగ్ విల్లీని కలుస్తాడు. అతను సిటీలో ఉన్న కిల్లర్ సూపర్ న్యాచురల్ అని, ఆ కిల్లర్ని చంపడానికి నువ్వు సిద్ధంగా ఉండాలని హ్యారిగన్తో చెప్పి వెళ్ళిపోమంటాడు. హ్యారిగన్ని మొదటి నుండి ఫాలో అవుతున్న ప్రిడేటర్ అతను వెళ్ళిన వెంటనే కింగ్ విల్లీని చంపి అతని తలను తీసుకువెళ్తాడు, ఎందుకంటే ప్రిడేటర్కి తాను చంపిన వాటి తలని ట్రోఫీగా తీసుకువెళ్ళడం అలవాటు. ఇటు డానీకి వీడ్కోలు చెప్పడానికి హ్యారిగన్ గ్రేవ్యార్డ్కి వచ్చినప్పుడు డానీ యూస్ చేసిన నెక్లెస్ని చూసి అతన్ని చంపిన కిల్లర్ తన టీంని టార్గెట్ చేశాడని గ్రహించి తన టీంని కలవడానికి వెళ్తాడు. అదే టైంలో సబ్వేలో ఆయుధాలు ఉన్న గ్యాంగ్ని లియోనా జెరీ కలిసి ఫేస్ చేస్తున్నప్పుడు హ్యారిగన్ సబార్డినేట్స్ని టార్గెట్ చేసిన ప్రిడేటర్ సడన్గా దాడి చేసి ఆయుధాలు ఉన్న గ్యాంగ్ని చంపేస్తుంది. ఇటు జెరీ లియోనాని ప్యాసింజర్స్ని తీసుకుని పారిపో, నేను కిల్లర్ని హ్యాండిల్ చేస్తా అంటాడు. ఇది విన్న లియోనా సబ్వే ట్రైన్ని ఆపి ప్యాసింజర్స్ని సేఫ్గా పంపించి జెరీని వెతుక్కుంటూ వెళ్తుంది. కానీ జెరీని చంపేసిన ప్రిడేటర్ ఆమెని స్కాన్ చేసి గర్భవతిని తెలుసుకుని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఈ సీన్లోకి ఎంటర్ అయిన హ్యారిగన్ జెరీ బాడీ కనపడకపోతే సబ్వేని ఫాలో అవుతూ ప్రిడేటర్ జెరీ తలని బాడీతో వేరు చేయడం చూసి ప్రిడేటర్ని వెంబడిస్తాడు. కానీ పీటర్ మనుషులు అతన్ని అడ్డుకొని ప్రిడేటర్ గురించి వివరిస్తారు. ప్రిడేటర్ ఒక ఏలియన్ అని, మన బాడీ టెంపరేచర్తో మనల్ని చూస్తుందని, మేము ప్రిడేటర్ని పట్టుకునే పనిలో అడ్డురాకు అని చెప్పి పీటర్ తన స్పెషల్ టీంతో హీట్ని కవర్ చేసే డ్రెస్ వేసుకొని ప్రిడేటర్ ఉన్న ప్లేస్కి వెళ్తారు. అంటే పీటర్
ప్రిడేటర్ని పట్టుకొని న్యూ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలని ప్లాన్ చేశారన్నమాట. ఇది ఇలా ఉంటే, ప్రిడేటర్ ఒక స్లాటర్ హౌస్లో ఎవరో తనని ఫాలో అవుతున్నారనే అనుమానంతో తన మాస్క్కి ఉన్న ఫిల్టర్స్ని మార్చి మార్చి మొత్తానికి పీటర్ టీంలో ఉన్న లైట్స్ నుండి వచ్చే వేడి పసిగట్టి వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. ఇది తెలుసుకున్న హ్యారిగన్ ప్రిడేటర్పై దాడి చేయడానికి వెపన్స్ రెడీ చేస్తున్న టైంలో ప్రిడేటర్ పీటర్ని తన టీంని చంపేస్తుంది. అప్పుడే హ్యారిగన్ ప్రిడేటర్పై దాడి చేసి ప్రిడేటర్ని గాయపరుస్తాడు. తర్వాత కింద పడిపోయిన ప్రిడేటర్ ఫేస్ని చూడాలని తన మాస్క్ని ఓపెన్ చేస్తే బతికే ఉన్న ప్రిడేటర్ సడన్గా లేచి హ్యారిగన్ని విసిరేస్తుంది. ఆ తర్వాత హ్యారిగన్ని చంపబోతే సడన్గా పీటర్ వచ్చి హ్యారిగన్ని సేవ్ చేస్తాడు. కానీ ప్రిడేటర్ దగ్గర ఉన్న డిస్క్ బ్లేడ్ అటాక్లో పీటర్ చనిపోతాడు. ఇది చూసిన హ్యారిగన్ భయంతో బిల్డింగ్ మీదకి పారిపోతాడు. ఇప్పుడు ప్రిడేటర్కి హ్యారిగన్కి జరిగిన ఫైట్లో ఇద్దరు బిల్డింగ్ నుండి కింద పడిపోతారు. కానీ హ్యారిగన్ బిల్డింగ్ ఎడ్జ్లో ఉంటే ప్రిడేటర్ హ్యారిగన్ హ్యాండ్ని పట్టుకుని ఎలాగో చనిపోతున్నా అని సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్ని యాక్టివేట్ చేస్తుంది. ఇది అర్థం చేసుకున్న హ్యారిగన్ ప్రిడేటర్ యూజ్ చేసిన డిస్క్ బ్లేడ్తో ప్రిడేటర్ చేతిని కట్ చేసి ఆ సెల్ఫ్ డిస్ట్రక్షన్ని ఆపేస్తాడు. వెంటనే ప్రిడేటర్ పైప్ లైన్స్ యూజ్ చేసి ఎదురుగా ఉన్న బిల్డింగ్ బాత్రూంలోకి పడిపోతుంది. అది చూసిన హ్యారిగన్ ప్రిడేటర్ని ఎలాగైనా పూర్తిగా అంతం చేయాలని వెంటపడతాడు. ఇంతలో ప్రిడేటర్ తన గాయాలకి టెంపరీ ట్రీట్మెంట్ చేయించుకుని ఆ బిల్డింగ్ ఎలివేటర్ ద్వారా పారిపోతుంది. ఇప్పుడు హ్యారిగన్ దాన్ని ఫాలో అవుతూ ఒక స్పేస్ క్రాఫ్ట్ని చూస్తాడు. దాని లోపలికి వెళ్తే అక్కడ వివిధ పుర్రలతో కూడిన ట్రోఫీ గదిని చూస్తాడు. అందులో హ్యూమన్తో సహా ఏలియన్ మూవీలో ఉన్న జీనోమార్ఫ్ పుర్ర ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఫ్యూచర్లో ఏలియన్ వర్సెస్ ప్రిడేటర్ మూవీ రాబోతుందని. తర్వాత హ్యారిగన్పై ప్రిడేటర్ అటాక్ చేస్తే అది తప్పించుకున్న హ్యారిగన్ ప్రిడేటర్ను డిస్క్ బ్లేడ్తో పూర్తిగా చంపేస్తాడు. అంతా అయిపోయింది అనుకున్న టైంలో ప్రిడేటర్స్ గ్రూప్ సడన్గా కనిపించి వారి కామ్రేడ్ను తీసుకువెళ్తారు. వెళ్తూ వెళ్తూ ప్రిడేటర్స్ లీడర్ హ్యారిగన్ను విడిచిపెట్టి అతనికి పాత ఫ్లింట్లాక్ పిస్టల్ని ట్రోఫీగా ఇచ్చి స్పేస్ క్రాఫ్ట్ని స్టార్ట్ చేస్తుంది. ఇది చూసిన హ్యారిగన్ అక్కడ నుండి తప్పించుకుంటాడు. కానీ పీటర్ టీంలో మిగిలిన సబార్డినేట్ ప్రిడేటర్ని పట్టుకోవడానికి ఉన్న ఒక్క అవకాశాన్ని కోల్పోయామని చెప్పి వెళ్ళిపోతాడు. అలసిపోయిన హ్యారిగన్ అందరికీ ఒక ఛాన్స్ వస్తుంది అని చెప్పి నవ్వుతాడు. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది.